ఈ గుత్తికోట సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండలో ఉంది. దీని గురించి మీకు ఈరోజు పూర్తిగా వీడియో చేయడం జరుగుతుంది. ఇంచు ఇంచు మీకు తెలియజేసాం ఈ గుత్తికోట గురించి. చూడండి, తెలుసుకోండి, ఇది గుత్తిలో అతి పురాతనమైన చర్చి. ఈ చర్చి బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించబడింది. దాని ముందర సాయిబాబా గుడి ఉంది, ఇది రీసెంట్లీ కట్టారు. ఈ చర్చి పక్కన బావి ఉంది, అది కందకం బావి అంటారు. ఇది కందకం బావిలో పురాతన కాలంలో స్నానాలు ఆచరించి ఈ కందకం బావి ముందరున్న ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామిని దర్శించుకొని అదే విధంగా దాని పక్కనున్న సత్రములో నిద్రించి వారు జాములో అమ్మవారిని దర్శించుకొని గుత్తికోటలోకి ప్రవేశించేవారు. అక్కడున్న శివాలయంలో శివుడిని దర్శించుకొని రాజులు సామాన్య ప్రజలు ఈ ముఖద్వారం నుంచి వెళ్ళేవారు. ఈ ముఖద్వారం పక్కన ఒక బావి ఉంది, అక్కడున్న చుట్టుపక్కల వారికంతా దాహాతిని తీర్చేది. అదేవిధంగా శివాలయంలో ఉన్న వారికి కూడా ఇది దాహాతిని తీర్చేది. ఇప్పుడు మనం తిరిగి ఆ శివాలయం కాడి నుంచి మనం ఎలా బయటికి ముఖద్వారముకి ఎలా ఎంట్రెన్స్ ఉంటుంది, వ్యూ ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాము. చూడండి, అది వ్యూ ఎలా ఉంటుంది. ముఖద్వారం ఇది, కోటలోకి ప్రయాణించేవాడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇది శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్. దాని ముందర రేణుక ఎల్లమ్మ గారి టెంపుల్ ఉంటుంది. ఈ గుడి వెనకాల బావి ఉంది, ఆ బావి పేరు బెంకల్ బావిగా పిలుస్తారు. ఇది దీని ఆకారం ఒక సీసా వలె ఉంటుంది. ఈ చూడు, ఈ కట్టడం చూడండి, ఈ కట్టడంలో ఉన్న విధానం చూడండి. అదేవిధంగా ఈ బావిలో ఉన్న నీటి ద్వారా ఇక్కడ విగ్రహాన్ని శుద్ధి చేసేవాళ్ళు. అదేవిధంగా రేణుకమ్మ వారి విగ్రహాన్ని కూడా శుద్ధి చేసేవాళ్ళు. అదేవిధంగా ఈ నీటి ద్వారా ప్రజలు దాహాతిని తీరేది. దీని పక్కన ఒక నాగల్బావి ఉంది. ఈ నాగల్బావి వచ్చి వీవి చూడండి, ఈ నాగల్బావిలో ఎక్కడెక్కడో ప్రాంతాల వాళ్ళు వచ్చి ఈ నాగల్బావిలో నీళ్ళు తాగేవాళ్ళు. అదేవిధంగా ఇంటికి తీసుకువెళ్ళేవారు. ఈ నాగల్బావిలో నీళ్ళు తాగడం వల్ల అనేక రోగాలు నయమవుతామని ప్రచారంలో ఉంది. ఈ నాగల్బావి వ్యూ చూడండి, ఇది రాజుబాయి. ఈ రాజుబాయిలో ఏంటంటే స్నానాలు ఆచరించి దాని పక్కన రాముల గుడి ఉంది, రాముల గుడిని దర్శించుకుని గుత్తికోటకు వెళ్ళేవారు. ఈ రాజుబాయిలో మొదటి ఫిరింగి దాంట్లో దొరికింది. ఎట్లా దొరికింది అంటే ఇది పూడిక తీసే సమయంలో దొరకడం జరిగింది. ఇది రాములవారి గుడి. ఇక్కడ అదే చెప్పాను కదా, రాజువారి బావిలో స్నానాలు ఆచరించి ఈ రాములవారి గుడిని దర్శించుకుని రాజులు కానీ సామాన్య ప్రజలు కానీ ఈ గుత్తికోటకు నడక ప్రయాణము సాగించేవాళ్ళు. ఈ ఫిరింగి వచ్చి ఆ రాజుబాయిలో ఇక తీస్తున్న సమయంలో ఈ ఫిరంగి దొరకడం జరిగింది. దానితో పాటు మందుగుండు సామాన్లు కూడా దొరకడం జరిగింది. ఆ మందుగుండు సామాన్లు పురాతన శాఖ వాళ్ళు తీసుకువెళ్ళారు. రెండో ఫిరంగి వచ్చి వర్షాకాలంలో ఆ బ్రిటిష్ వాళ్ళ సమాధుల పక్కన ఈ వర్షాభావం ఎక్కువై ఈ ఫిరంగి బయటపడింది. ఈ ఫిరంగిలు మాత్రమే బయటపడ్డాయి. దాని చక్రాలను పురావస్తు శాఖ వాళ్ళు నూతనంగా తయారు చేసి ఈ పాత ఫిరింగిలకు అమర్చడం జరిగింది. ఈ ఫిరింగుల పైన కిరీటము మరియు పి అనక్షరము ఉంది. అదేవిధంగా ఈ ఫిరింగిలు 24/3/1820 చెప్పడం జరుగుతుంది. రాజులు పాలించే సమయంలో మన గుత్తికోట ఏ విధంగా ఉండేది చూడండి. దానికి సంబంధించిన చిత్రాలు ఇవి. ఈ గుత్తికోట సంబంధించిన రక్షణ వలయం సంబంధించిన గోడలు ఎంత వెడల్పుగా ఉండేటివి, అదేవిధంగా దాని బుర్జు ఎంత హైట్ ఉండేటివి ఛాయాచిత్రాల్లో చూపిస్తున్నాను. గుర్రపుశాల నుంచి గుత్తికొండ ఏ విధంగా ఉంటుందని కూడా చూపిస్తున్నాను ఈ ఛాయాచిత్రాల ద్వారా మీకు. ఈ ఫిరింగులు ఇక్కడ లభ్యమయ్యేవో మీకు ముందే చెప్పున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం వ్యూ చూడండి, అంతా చుట్టుపక్కల అంతా వ్యూ చూడండి. ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ సమాధులకు సంబంధించిన గేట్ అనేది, ఈ గేట్లో మనం ద్వారం నేర్చుకొని వెళ్తాము. ఫస్ట్ కింద రాళ్ళు చూడండి, బండరాళ్ళు ఇవి పాతకాలం నాటి. ఇవి కాపరి కాటు కాపరి ఉండడానికి ఇది సంబంధించినది కూర్చోవడానికి. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళ సమాధులు చూడండి, కట్టడాలు వాళ్ళ కట్టడాలు.
ఇక్కడ వర్క్ చేయడానికి 4-5 మందిని నియమించి ఉన్నారు ప్రవాస శాఖ వాళ్ళు. ఈ రాళ్ళని పరిశుభ్రపరిచి ఇక్కడ క్లీన్ చేస్తున్నారండి. ఈ ఇక్కడ ఈ రాళ్ళు చూడండి, ఏ స్టేజ్లో ఉండేవి కట్టడాలు, ఇవి కట్టడాలు. ఈ ముఖ్యంగా చెప్పుకోవాలంటే బ్రిటిష్ వాళ్ళు కలరా వచ్చి కలరా వ్యాధితో చనిపోయిన వాళ్ళనండి ఇక్కడ సమాధులన్నీ బ్రిటిష్ వాళ్ళవి. ఇక్కడ వీళ్ళని సమాధి చేసి కట్టడం జరిగింది. వీళ్ళు కట్టడాలు చూడండి, ఈ కట్టడాలు ప్రతి ఒక్కటి నేను చూపించాలనుకుంటున్నాను. ఈ కట్టడం యొక్క కింద స్ట్రక్చర్ నుంచి మనం తీసుకుంటే చూడండి, బ్రిటిష్ వారి సమాధి కాదండి, సమాధి మధ్యలో ఉండేది. ఇది ఒక కూర్చోవడానికో లేకపోతే ఏదో ప్రేయర్ చేయడానికో అది అలాంటి నిర్మాణం చేసి ఉన్నారు. ఇది దీంట్లో నిలబడి ఒక ముగ్గురు ఫాదర్ కానీ ఎవరు ప్రేయర్ చేసేవాళ్ళు అంట అనే ప్రచారం ఉంది. అదేవిధంగా ఇది చూడండి, అప్పుడు 1890 అండి ఇది ఈ సమాధి. ఏంటి ఇది, ఇది కూడా కర్లా వచ్చి చనిపోయిన వాళ్ళదే. ఈ సమాధులు కొన్ని కొన్ని రాళ్ళు ఉన్నాయి, కొన్ని స్థూపాలు ఉన్నాయి. ఆ స్థూపాల్లో మనకి మ్యాటర్ క్లియర్గా కనిపించే విధంగా మనము కొద్దిగా ట్రై చేసి ఉన్నామండి. ఇది వచ్చి 1919 చనిపోయినారు. ఇది ఇది బ్రిటిష్ వాళ్ళ సమాధి. ఇది మనం వ్యూ చూద్దాము దగ్గర నుంచి. పక్కన పక్కన రకరకాల సమాధులు ఉన్నాయండి. వీళ్ళు ప్రముఖులు అన్నమాట. ఈ ప్రముఖులు ఏమంటే చనిపోయినప్పుడు స్థూపాలు కానీ వివిధ కట్టడాలు కానీ కట్టడం జరిగింది. ఈ కట్టడాలు మనకి ఎలా ఉన్నాయో చూడండి. బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు ఇంగ్లాండ్లో ఎట్లా కట్టడాలు ఉంటాయో సమాధులు, అలాంటి సమాధులే మన గుత్తికోటలో కూడా ఉన్నాయండి. గుత్తికోట కింద అవి ఉన్నాయండి. మీరు ఎవరైనా వచ్చి చూడవచ్చండి. ఈ బ్రిటిష్ వాళ్ళ సమాధులు, వాళ్ళ పూర్వీకుల సమాధులు చూసుకోవడానికి 5 ఏళ్ళకు ఒకసారు, 2 ఏళ్ళకు ఒకసారు, 1 సంవత్సరానికి ఒకసారు ఇంగ్లాండ్ నుంచి ఈ వీళ్ళ పూర్వీకులను సమాధులను దర్శించడానికి, ప్రేయర్ చేయడానికి ఇక్కడికి బ్రిటిష్ వాళ్ళు వస్తారండి. బ్రిటిష్ వాళ్ళ శ్మశాన వాటిక నుంచి బయటికి వస్తే మనం గుత్తికోటకి ఎక్కే మార్గం ఈ విధంగా ఉంటుందండి. ఆ మార్గం నుంచి పక్కన ఆ బ్రిటిష్ వాళ్ళ సమాధులను రక్షించడానికి గోడ, ప్రహారీ గోడ నిర్మించడం జరిగింది ఆ కాలంలోనే. ఇది మనం గుత్తికోటకి ఎక్కేటప్పుడు మార్గంలో ఉంటుంది. ఇది ప్రహారీ గోడ మొత్తం ఎటు జెడ్డు వాళ్ళ సమాధులకి కవర్ అప్ అయి ఉంటుంది. ఇంకా గుత్తికోటకి ఎక్కుతున్నామండి మనము.